హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాను. అదేంటంటే, మా ప్రిన్సెస్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిట్ ఉందన్నమాట. సో వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు చేయమని, యూకేజీలో సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్ అన్నమాట. హాయ్ చెప్పు ప్రిన్సీ. సో దానికోసం ఈ డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ చేయమని చెప్పారు. నేను అవి ఆన్లైన్లో తీసుకున్నాను. యాక్చువల్లీ గ్రాస్ ఇవన్నీ నేను కావాల్సిన మెటీరియల్ అన్నీ సెట్ చేసుకున్నా. అది ఎగ్ షెల్, దానికి కొంచెం కలర్ వేసి దేనికైనా యూజ్ అవుతుందని నేను పెట్టుకున్నాను. ఇంకా ఈ కలర్ స్టోన్స్, యాక్చువల్ అవన్నీ మా ఎక్వేరియంలో అన్నమాట, పాత ఎక్వేరియంలోవి. ఇంకా శాండ్, కలర్ పేపర్స్, సో ఇవన్నీ మెటీరియల్స్ తీసుకున్నాను నేను చేయడానికి. ఇది యాక్చువల్లీ మా ఇండక్షన్ స్టవ్కి వచ్చిన బాక్స్ అన్నమాట. నేను దాన్ని ఈ విధంగా క్రియేట్ చేద్దాం అనుకున్నా. సో లోపలంతా నేను ఇప్పుడు వన్ సైడ్ డొమెస్టిక్ యానిమల్స్, వన్ సైడ్ వైల్డ్ యానిమల్స్ పెడతాను. ఆ బాక్స్లోనే సేఫ్టీ కోసం ఇలాంటి చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ పెడతారు. సో దాంతో కూడా నేను ఒక క్రియేటివ్గా చేద్దాం అనుకున్నా. మౌంటైన్స్ లాగా కట్ చేశాను అన్నమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్లా పెడదామని ఈ విధంగా చేశాను. సో ఎలా చేయాలో లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాక్గ్రౌండ్లో అలా కలర్ పేపర్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం డొమెస్టిక్ యానిమల్స్కి గ్రీనరీ ఉండాలని గ్రీన్ షీట్స్ తీసుకున్నా. అండ్ వైల్డ్ యానిమల్స్కి కొంచెం వేరే కలర్ షీట్ తీసుకున్నా. సో బ్యాక్గ్రౌండ్లో ఇలా మౌంటైన్స్ని పేస్ట్ చేసేసుకున్నా. సో ఇదన్నమాట మనకి బ్యాక్గ్రౌండ్ లుక్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కింద బేస్ వేయడానికి ఫెవికాల్తో మనం గ్లూ అంతా అప్లై చేసుకుంటే ఆ పేపర్ని స్టిక్ చేయొచ్చు. ప్రిన్సీ కూడా హెల్ప్ చేస్తుంది నాకు బాగానే. తన ప్రాజెక్ట్ కదా, యాక్చువల్లీ తను చేయాలి. పిల్లల కన్నా అది పేరెంట్స్కి వర్క్ అయిపోతుంది అన్నమాట. మీరు కూడా కింద కామెంట్ సెషన్లో పెట్టండి, మీ పిల్లలకి మీరు ఇలాగే ప్రాజెక్ట్ చేసి ఉంటే కనుక. ఎంతమంది చేశారో కింద కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ పెట్టండి. సో అలా డొమెస్టిక్ సైడ్ షీట్ అంటించేసా, ఇది వైల్డ్ యానిమల్ సైడ్ కూడా అంటించేసాము. కింద బేస్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సో నేనేం చేశానంటే కలర్ పేపర్స్తో ఇలా ఒక చిన్న గ్రాస్ టైపు బుష్ లాగా చేశాను అన్నమాట. ఇదేమో బ్లూ కలర్ పేపర్ మీద కొంచెం వేవ్స్ లాగా చేసి కొంచెం ఒక పాండ్ లాగా క్రియేట్ చేసా. అది కార్నర్లో పెట్టేసుకుంటా కొంచెం వాటర్గా లుక్ రావడానికి. సో ఇప్పుడు ఇవన్నీ మనకి డొమెస్టిక్ యానిమల్స్, ఇవన్నీ వైల్డ్ యానిమల్స్. ఇది మా ఫిష్ ట్యాంక్లోది అన్నమాట, ఎక్వేరియంలో. ఇవన్నీ కలర్ స్టోన్స్ కానీ ఇవి ఎలా ఉంటే బుష్ లాగా ఉంటాయని చెప్పి నేను ఇలా క్రియేట్ చేస్తున్నా. సో ముందు ఇవన్నీ పెట్టేసుకుంటే మనకి తర్వాత యానిమల్స్ అన్నీ పేస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను షీట్ మీద గమ్ అది అప్లై చేస్తున్నా, ఎందుకంటే కొంచెం ల్యాండ్ టెక్స్చర్ అనేది క్రియేట్ చేయడానికి. దానిపైన నేను ఇసుక అది జల్లేస్తా అన్నమాట పైన, అలా టెక్స్చర్ కోసం. ఇలా మొత్తం గమ్ని మనం అప్లై చేసుకుంటే తర్వాత శాండ్ తీసుకుని దానిపైన మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మంచి న్యాచురల్ లుక్ కోసం అని నేను ఇలా శాండ్ చేసుకుందాం అనుకున్నా. అలా ఎక్సెస్దంతా ఇలా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక గ్రీన్ ట్రీ లాగా అన్నమాట మధ్యలో పెట్టేసుకున్నా. సో ఇప్పుడు ఒక్కొక్క యానిమల్ పేస్ట్ చేసుకుందాము. ఫాక్స్, ఇంకా జిరాఫీ, చీతా, లెపర్డ్, ఇలాంటి చాలా డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి. సో నేను ఇవన్నీ పేస్ట్ చేసేసి మీకు చూపిస్తాను ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో.
సో వైల్డ్ యానిమల్స్ అయితే అయిపోయినాయి. నేను దాదాపు అన్ని యానిమల్స్ పెట్టేసా, వైల్డ్ యానిమల్స్ అన్నీ. ఇప్పుడు డొమెస్టిక్ యానిమల్స్ చేద్దాము. చూడండి ఓవరాల్గా వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ సైడ్ ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. చూడండి వీళ్ళకి క్రియేటివ్గా భలే ఆలోచిస్తారు ఒక ఫామ్ లాగా క్రియేట్ చేయడానికి అన్నమాట ఈ సెట్ అంతా. అసలు పిల్లలకి అంటే భలే ఉంటాయండి ప్రాజెక్ట్స్. కానీ నా స్కూల్ ఏజ్లో అయితే నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని. ఇంకా చాలా సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్ చేసాము, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. నేను చేసుకున్నా ఇప్పుడు నా పిల్ల కోసం కూడా చేస్తున్నా అన్నమాట. ఈ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్ వల్ల పిల్లలకి చాలా క్రియేటివిటీ వస్తుంది. మీరు ఎంకరేజ్ చేయండి పిల్లల్ని, వాళ్ళకి క్రియేటివిటీ ఇంకా చాలా స్కిల్స్ పెరుగుతాయి. అదొక టాలెంట్ అన్నమాట. మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్లో. థింకింగ్ ఎబిలిటీస్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఇలా అన్ని యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ ఇలా పెట్టేసుకున్నా. నాకు వర్క్ అయిపోయింది ఆమె ప్రాజెక్ట్ ఏమో కానీ. ఇలా హార్స్, కౌ, ఇంకా కొబ్బరి చెట్లు మంచిగా ఉన్నాయండి. క్యూట్గా చూస్తుంటే ర్యాబిట్, క్యాట్, హెన్, కాక్ చాలా మంచి మంచిగా ఉన్నాయి క్యూట్గా. ఇవి మా ఎక్వేరియంలో స్టోన్స్ అన్నమాట. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే పాండ్ దగ్గర ఒక బార్డర్లాగా పెట్టేశాను లుక్ కోసం. సో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ ఎగ్ షెల్ని ఇక్కడ ఇలా పెట్టేసుకున్నా. సో చూసారు కదా పైన నేను చార్ట్స్ పేస్ట్ చేసేసాను ఇంకా డీటెయిలింగ్ కోసం, పిల్లలకి చూడడానికి ఈజీగా అర్థమవుతుందని. ఈ సైడ్ అంతా ఇలా డొమెస్టిక్ యానిమల్స్ పెట్టేశాను, ర్యాబిట్, బఫెలో, డక్స్ ఇంకా అలా పెట్టేశాను అన్నమాట. అటు సైడ్ ఇటంతా వైల్డ్ యానిమల్స్, ఎలిఫెంట్, జిరాఫీ, చీతా, టైగర్, లయన్, ఇవన్నీ చూసారు కదా. ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో పైన వైట్ షీట్ పెట్టేసి నేనేం చేశానంటే ప్రిన్సీ టైటిల్ ఇచ్చేసాను. ఇది ఓవరాల్ లుక్. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో కింద నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మెసేజ్, చూస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్రిన్సీ కూడా చాలా పార్ట్ తీసుకుంది, ఆమె కూడా నాకు బాగా హెల్ప్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.